Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనతో కలిస్తే కొంప మునుగుతుందేమో, టీడీపీలో అంతర్మదనం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలుపు అన్ని పార్టీలకు ముఖ్యం. అందుకోసమే గత ఎన్నికల ఫలితాలను బేరేజు వేసుకుంటూ ఈసారి అలాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రధాన విపక్షమైన తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో కేవలం 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అందరికీ తెలిసిందే. అందుకే వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు వెళ్లాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన. గత ఎన్నికలలో జనసేన కారణంగా 30 అసెంబ్లీ స్థానాలను కోల్పోయినట్లు టీడీపీ లెక్కలు వేసింది. ఇవి కూడా ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి, కోస్తాంధ్ర జిల్లాల్లోనే. ఈ 30 స్థానాల్లో వచ్చిన ఓట్లను చూసుకుంటే ఇక్కడ కలిసి పోటీ చేస్తుంటే టీడీపీ విజయం సాధించేది. అయితే మిగిలిన చోట్ల జనసేన అనుకున్న రీతిలో ప్రభావం చూపలేకపోయింది. చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీలో అంతర్మదనం మొదలైంది. తాము పొత్తు కోసం జనసేనతో వెంపర్లాడితే వారు 50 సీట్లను అడిగే అవకాశం ఉంది. దీంతో 50 స్థానాలలో పార్టీ భవిష్యత్తులో బలహీనపడే అవకాశం ఉంది. జనసేన బలంగా ఉన్న 30 స్థానాల వల్ల అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగని 20 స్థానాలను పొత్తులో భాగంగా ఇస్తామన్నా జనసేన ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. అందుకే జనసేన బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు సైతం చంద్రబాబుకు ఇదే సలహా ఇచ్చారంటున్నారు. జనసేన మద్దతుతో కొంత ఓటింగ్ శాతం పెరగవచ్చేమో, కానీ భవిష్యత్తులో అన్ని ఇబ్బందులు, చికాకులు తప్పవని హెచ్చరించారంటున్నారు. అందుకే జనసేన బలంగా ఉన్న ప్రాంతాలపై అవసరమైతే నాయకత్వ మార్పిడి చేయడం, జనసేన నుంచి వీలైతే పార్టీలోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా బలోపేతం కావాలని భావిస్తున్నారు. అంతే తప్ప పొత్తు కోసం వెంపర్లాడకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది.